ఈ వారంలో రిలీజ్ అవుతున్న ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే అడ్వాన్స్డ్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభం నుండే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి ఎంతో మంది అభిమానులు టికెట్స్ దొరకకపోవడంతో నిరాశకు గురవుతున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున థియేటర్లలో సందడి చేయనుంది తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సలార్ బుకింగ్స్ పద్దెనిమిది కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది అయితే సలార్కు ఒకరోజు ముందే బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ అయ్యింది ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభంలో ఇప్పటి వరకు పన్నెండు కోట్ల వరకు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది దీంతో ఒక్కరోజు వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనుండడంతో కలెక్షన్స్ పైనే అందరి దృష్టి పడింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఓ రేంజ్ లో దూసుకెళతోన్న సలార్ ముందు షారుఖ్ ఖాన్ డంకీ పోటీలో నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే కాగా ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది ఈ చిత్రంలో పృథ్వీరాజు సుకుమారన్ టిను ఆనంద్ జగపతిబాబు కూడా కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు షారుఖ్ ఖాన్ డంకీ చిత్రంలో తాప్సీ పన్ను రాణి విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించారు